నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు జీవనరేఖలో టాపిక్ స్పైన్, వెన్నెముక, మెదడుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి, దీర్ఘకాలంగా ఏమైనా వ్యాధులు బాధించే అవకాశం ఉందా, వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి సన్షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సంతన్ సుజిత్ కుమార్ ఈ రోజు జీవనరేఖ కార్యక్రమానికి వచ్చేశారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయాలి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. బ్రెయిన్ కి సంబంధించి మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడుకున్నాం. బ్రెయిన్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు, మనం దాన్ని సమస్య కింద పరిగణించాలంటారా లేదంటే దాని వ్యాధి అనొచ్చా? ఓకే, ఇప్పుడు బ్రెయిన్ సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ముఖ్యంగా ఉండే లక్షణాలను బట్టి మనం అది మామూలు ప్రాబ్లమా సీరియస్ ప్రాబ్లమా అని తెలుసుకోవడానికి వీలవుతుందమ్మా. అంటే బ్రెయిన్ కి సంబంధించినంత మటుకు ఉండే వాటికి ఉండే జబ్బులకు సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా ఏ రూపంలో ఉంటాయంటే తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం అదొక లక్షణము. రెండోది ఫిట్స్ రావడం అదొక లక్షణము. మూడోది ఉన్నట్టుండి కాలు చేతు పడిపోవడం లేకపోతే ఏదన్నా వీక్నెస్ రావడం. సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు మెదడుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని మనము డౌట్ తినడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా కావాల్సినటువంటి టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో తలనొప్పి అనేది చాలా వేధిస్తూ ఉంటుంది అన్నమాట. కరెక్ట్. అంటే తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటారా? లేదు, తలనొప్పి రాగానే దాన్ని సీరియస్ గా పరిగణించి డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అయితే తలనొప్పి అనేది ఇట్స్ ఏ కామన్ ప్రాబ్లం అండి. అయితే తలనొప్పిలో మీరు చెప్పినట్టు అనేక కారణాలు ఉంటాయి. అయితే వాటిలో మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి కారణాలు ఏంటంటే, ఇప్పుడు రోజు వచ్చే తలనొప్పి, మామూలుగా ప్రతిదినం వచ్చే తలనొప్పి ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది అంటే దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ తలనొప్పి సడన్ గా సివియర్, చాలా విపరీతమైన తలనొప్పి రావడము, తలనొప్పితో పాటు వాంతులు లేకపోతే ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడం అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం అమ్మా. ఎందుకంటే వాటికి సీరియస్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. తలనొప్పి వల్ల కొంచెం మెమరీ లాస్ ఏమైనా వస్తుందంటారా? యా, తలనొప్పి ఎక్కువగా ఉండడం వల్ల, ముఖ్యంగా తలనొప్పి చాలా రోజులు ఉండడం వల్ల, లేకపోతే తలనొప్పికి కారణం ట్యూమర్స్ అవుతాయి, ఆ కొన్ని ట్యూమర్స్ వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బిఫోర్ ది ట్యూమర్స్ మనం ఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫ్యామిలీ హిస్టరీలో ఉంటేనే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? లేదు, ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా కూడా వాళ్ళకు రావచ్చా? ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ కూడా చాలా కారణాలు ఉంటాయమ్మా. మీరు చెప్పినట్టు ఫ్యామిలీ పరంగా వచ్చే ఫిట్స్ కొన్ని ఉంటాయి, కొన్నేమో డెవలప్మెంటల్ గా ఎదిగేటప్పుడు వచ్చే ఫిట్స్ కొన్ని ఉంటాయి, కొన్నేమో ట్యూమర్స్ వల్ల, మెదడులో ఉన్న ట్యూమర్స్ వల్ల ఫిట్స్ రావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ ఏమన్నా ఇంతకుముందు బ్రెయిన్ ఇంజరీ అయితే దానివల్ల ఫిట్స్ రావచ్చు, లేకపోతే మామూలుగా బాడీలో సిస్టమిక్ గా ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే రక్తంలో లవణాలు లోపించడం వల్ల కూడా అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ లో ఎలాంటి మార్పుల వల్ల మనం ఫిట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు మామూలుగా బ్లడ్ లో సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు బ్లడ్ లో సాల్ట్, సోడియం లెవెల్స్ పడిపోవడం, బాగా తక్కువగా పడిపోవడం, లేకపోతే షుగర్ లెవెల్స్ బాగా తక్కువ పడిపోవడం అలాంటివి ఉంటే కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వయసు అంటే ఏమైనా ఉందా? అంటే ఈ మధ్య కాలంలో మనం పెద్దగా డిస్కస్ చేసుకోకూడదేమో ఏజ్ గురించి, ఎందుకంటే గతంలో 50లో వచ్చే రోగాలన్నీ కూడా 30లో వచ్చేస్తున్నాయి, 20లో వచ్చేస్తున్నాయి హార్ట్ అటాక్స్ అన్ని కూడా. మరి ఫిట్స్ కి సర్టెన్ ఏజ్ అంటూ ఏమైనా ఉందా? స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? ఫిట్స్ కి ఏజ్ అనేది అంటే మెయిన్ రీజన్ కాదమ్మా. అన్ని ఏజెస్ లో ఫిట్స్ ఉంటాయి. అన్ని ఏజెస్ లో చిన్న పిల్లల్లో, మళ్ళీ స్కూల్ పిల్లల్లో, స్కూల్ వెళ్ళే పిల్లల వయసులో, లేకపోతే కాలేజ్ వెళ్ళే వాళ్ళు, మళ్ళీ మీరన్నట్టు 30 to 40 ఇయర్స్ వాళ్ళు, మళ్ళీ వృద్ధులు అనే అందరిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క కారణం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఫిట్స్ అనేది కొత్తగా వచ్చే ఫిట్స్, ఇప్పుడు 20, ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత వచ్చేటటువంటి ఫిట్స్ ఉంటే దానికి వెంటనే డాక్టర్ని సలహా తీసుకోవడం చాలా అవసరం. చిన్న వయసులో వచ్చే ఫిట్స్ ని ఎంత వరకు పరిగణించాలంటారు పేరెంట్స్? అంటే 4 ఏళ్ల వయసులో, 3 ఏళ్ల వయసులో కూడా వస్తున్నాయి, అలాంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫిట్స్ అనేటివి చిన్నపిల్లల్లో అది కామన్, వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్ మెదడుకు సంబంధించి. అయితే ఫిట్స్ కి చిన్నపిల్లలో చాలా కారణాలు ఉంటాయి. కొన్ని పిల్ల కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వల్ల, మెదడు ఫీవర్ వల్ల, అలాంటి వాటి వల్ల ఫిట్స్ రావచ్చు. చిన్నపిల్లలు, ముఖ్యంగా చాలా చిన్నపిల్లల్లో ఎక్కువ జ్వరం ఉండడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు, ఫెబ్రైల్ సీజర్స్ అంటారు వాళ్ళు. అలా కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజర్ చిన్నపిల్లలు రావచ్చు. సో చిన్నపిల్లలు ఏంటంటే
ఫిట్ చూస్తే వెంటనే డాక్టర్ చూపించి దానికి ఏదైతే కారణం ఉంటుందో ఆ కారణానికి ట్రీట్మెంట్ ఇస్తే చాలా కేసుల్లో సరిపోతుంది. కానీ కొన్ని కేసెస్లో మాథమాటిక్ ఫిట్స్ వస్తున్నాయంటే దట్ విల్ బి టేకెన్ యాజ్ ఎపిలెప్సీ డిజార్డర్ అండ్ దట్ హ్యాస్ టు అటువంటి కేసెస్లో చాలాసార్లు ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఒకసారి ఫిట్స్ వచ్చింది అని అంటే ఎలాంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇస్తారు, ఆ కోర్స్ ఏమైనా ఉంటుందా? మామూలుగా ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పరీక్షలు, రక్త పరీక్షలు లేకపోతే స్కాన్ లేకపోతే ఈజీ టెస్ట్లు చేసిన తర్వాత వాటికి కావలసినటువంటి పరీక్షలు చేసి మామూలుగా మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. ఆ మెడిసిన్స్ అనేటివి మామూలుగా ఎలా ఉంటుందంటే ఫిట్స్ అనేటివి లేకుండా కంటిన్యూస్గా ఒక 2 సంవత్సరాల వరకు ఫిట్స్ లేకుండా ఉంటే, మందులు తీసుకుంటూ ఫిట్స్ లేకుండా ఉంటే అప్పుడు మళ్ళీ పరీక్షలు చేసి ఆ మందులు తగ్గించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మందులు తగ్గించినప్పుడు లేకపోతే ఈ 2 కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉంటే చాలామంది చాలా కేసెస్లో లైఫ్ లాంగ్ కూడా మెడిసిన్స్ వాడే అవకాశం ఉంటుందమ్మా. కొంతమంది ఒకసారి 4 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో అటాక్ అయితే ఆ తర్వాత వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయా? ఎస్. ఇప్పుడు ట్రీట్మెంట్ 4-5 వయసులో ఫిట్స్ బాగా వచ్చాయంటే ఆ ఫిట్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే లేకపోతే ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ ఫిట్స్ కి మెడికేషన్ ఇవ్వటం కానీ లేదంటే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు మెదడు సంబంధించినటువంటి వ్యాధులు ఈ సీజర్స్ అనేది వాళ్ళ పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ బట్టి డయాగ్నోసిస్ చేస్తాం. సిమ్టమ్స్ పేషెంట్ చెప్పిన లక్షణాలను బట్టి సీజర్స్ అని డిసైడ్ చేస్తాం. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈజీ లాంటి టెస్ట్లు లేకపోతే దాని కారణం తెలుసుకోవడానికి రక్త పరీక్షలు లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ అటువంటి చేయొచ్చు. కాకపోతే కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు చెప్పిన లక్షణాలను బట్టి సీజర్ అని డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, కారణాలను బట్టి సరైనటువంటి ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒక డోసేజ్ ఇచ్చి 1 సంవత్సరం వాడాలి, 2 సంవత్సరాలు వాడాలి అన్నప్పుడు వాళ్ళు ఒక 1 ఇయర్ వాడేసి, 2 ఏళ్ళ డోస్ ని 1 సంవత్సరం వాడేసి ఇంకా నాకు తగ్గిపోయింది, నాకు రావట్లేదు, అన్ఫిట్ అని ఫీల్ అయిపోయి ఆ మెడికేషన్ ని మధ్యలో బ్రేకప్ చేస్తే వాళ్ళకి ఎదురయ్యే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అది చాలా మంచి ప్రశ్న అడిగారమ్మ. ఎందుకంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం మామూలు డయాబెటీస్ కి, హైపర్ టెన్షన్ కి ఎలా అయితే మెడిసిన్స్ చాలా రెగ్యులర్ గా వాడాలో సీజర్స్ కూడా కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అనేవి చాలా రెగ్యులర్ గా వాడాల్సి వస్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే మెడిసిన్స్ కొన్న 2-3 మంత్స్ 6 మంత్స్ వాడిన తర్వాత ఫిట్స్ లేవు కాబట్టి ఆపేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అటు కొన్నిసార్లు అలాంటి ఫిట్స్ చాలా విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ సలహా ప్రకారం ఎప్పటివరకు అయితే మెడిసిన్స్ వాడాలో ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో డాక్టర్ చెప్పినప్పుడు స్టాప్ చేయమంటే అప్పుడు స్టాప్ చేయడం మంచిది. రైట్ అండి. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, హైదరాబాద్ నుంచి వనజ. వనజ గారు నమస్కారం. అమ్మ వనజ గారు, నా పేరు వనజ అండి, హైదరాబాద్ చేస్తున్నాను. చెప్పండి. సార్, నాకు బయటికి వెళ్ళొస్తే తలనొప్పి వస్తుందండి కంపల్సరీగా. ఒకసారి ఈవినింగ్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ అలాగే ఉండి 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 నైట్ వరకు అంటింగ్ అవుతుంది. అలా ఎన్ని రోజులు ఉందమ్మా మీకు తలనొప్పి? అసలు జస్ట్ చాలా ఎత్తు అండి. మాకు సిబిఎస్సి తల ఉంటది, అక్కడ డాక్టర్ చేస్తేనే మైగ్రేన్ లాగా వస్తుంది అన్నారు. దానికి అది కంటిన్యూగా రాదండి, ఇంట్లో ఉంటే అసలు రాదు. బయటకి వెళ్ళి ఎండ కొంచెం తగ్గితే కూడా మాడలో బాగా నొప్పి వస్తుంది. ఫ్రీస్ అనేది అప్పుడు అవునమ్మా. ఇప్పుడు మీరు దానికి సంబంధించి స్కాన్ అలాంటివి ఏమైనా చేయించాలమ్మా? ఏం చేయించలేదు అసలు, ఏం లేదండి. నాకు ఓన్లీ థైరాయిడ్ 25 చేసుకుంటాను డైలీ. బ్లడ్ ప్రెషర్ లాంటిది ఏం లేదు కదమ్మా? బ్లడ్ ప్రెషర్ ఏది ఏది లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి. కలిపితే కంటిన్యూ ఒక 5-3 ఇయర్స్ నుంచి ఉండండి అది. మీద కాకపోతే ఏంటంటే బయటికి వెళ్తూ వస్తుంది కదా అంటే. అదే అమ్మా, ఇట్లా ఏమైనా ఎక్కువ మాట్లాడిరా మీరు చెప్పిందని బట్టి అది మైగ్రేన్ లాగానే అనిపిస్తుంది అమ్మా. కానీ మీరు ఒకసారి తప్పకుండా మీరు 2-3 పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఒకటి మీ కంటి పరీక్ష మొత్తం ఫుల్ డీటెయిల్ లైట్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఒక న్యూరాలజిస్ట్ చూసి అవసరం ఉంటే స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. దాని తర్వాత ఏ మెడిసిన్స్ వాడాలి, రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం ఉందా లేదా అని డిసైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఫుల్ ఐ చెకప్ చేయించుకొని తర్వాత ఒక న్యూరాలజిస్ట్ సంప్రదించడం మంచిదమ్మా. ఇక మనం ఫిట్స్ విషయానికి వస్తే డోసేజ్ అనేది ఎట్లా తగ్గిస్తారు పేషెంట్ కి, అంటే మెడికేషన్ నుంచి వాళ్ళకి రిలీఫ్ ఎలా?
జస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా, ఇప్పుడు ఈ ఫిట్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టు చాలా కేసెస్ లో వాళ్ళు ఫిట్స్ లేకుండా ఉండి, ఫిట్స్ అనే సింప్టమ్స్ నుండి దూరంగా ఉండి ఒక 2 ఇయర్స్ వరకు ఫిట్స్ లేకుండా ఉంటే, తర్వాత ఈజీ పరీక్షలు చేసి ఈజీ పరీక్షలు కూడా ఫిట్స్ లక్షణాలు బ్రెయిన్ లో లేకుండా ఉంటే అప్పుడు ఆ మందుల్ని మెల్లిమెల్లిగా డోస్ తగ్గించి స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మందుల డోస్ అనేది ఎలా తగ్గించాలనేది వాడే మందుని బట్టి ఉంటుందమ్మా. ఎందుకంటే కొన్ని మందులు తొందరగా స్టాప్ చేసే అవకాశం ఉంటుంది, కొన్ని మందులు కొన్ని వారాలను బట్టి మెల్లిమెల్లిగా తగ్గించి స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలర్ ఉన్నారండి, హిస్ ఫ్రమ్ బెంగళూరు. హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మాట్లాడతాం, మాది వచ్చిన ప్రకాశం జిల్లా కలిగిరాని. చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మా కొడుకు 4 ఇయర్స్ బ్యాక్, అతను 4 ఇయర్స్ టైమ్ లో 2 టైమ్ ట్రీట్మెంట్ పడిందండి. ఏమైందండి? 2 ఏజ్ అయినప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ పడింది. వాచ్ క్లియర్ లేదండి. హలో. హలో చెప్పండి, ఏమైంది? 4 ఇయర్స్ ఉన్నప్పుడు, 4 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చి అతనికి వచ్చి ఒకసారి ఫిక్స్ కనపడింది. ఒకసారి ఫిక్స్ వచ్చి అంటున్నారు. చెప్పండి. రెండోసారి వచ్చి 4 సంవత్సరాల అప్పుడు వచ్చింది, 2 సంవత్సరాల అప్పుడు వచ్చింది అనమాట. 4 సంవత్సరాలు. ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం వచ్చింది సెట్ ట్యాంక్ లో. ఓకే. ఇంకో మళ్ళా 4 సంవత్సరంలో కూడా కనపడింది. బట్ డాక్టర్ మేమంతా ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని తీసుకున్నాము. వన్ ఇయర్ ఒక లిక్విడ్ ఇచ్చారు, సిరప్. కరెక్ట్. సో 1 ఇయర్ ఒక అట్లా జరిగింది. ఒక టైం జరగదు, ఉదయం సాయంత్రం స్టాప్ పడిండు. సో మేమంత 2 ఇయర్స్ దాకా. ఇప్పుడు బాబుకి వచ్చి 10 ఇయర్స్, ఏం తొందర లేదండి. ఇప్పుడు బాబు 10 ఇయర్స్ అండి. ఇప్పుడు 10 ఇయర్స్ అండి. ఇంతవరకు ఏం తీసుకట్లేదు, ఏం రాలేదు. ఫీవర్ వచ్చింది. ఓకే. వాటికి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అంటే మీ సమస్య ఏంటండి? ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలనా, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనా డాక్టర్ గారు ఏం అడగదలుచుకున్నారు? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఫిట్స్ లేవు కాబట్టి మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదండి. కానీ మీరు అడిగిన దానికి జాగ్రత్తలు అంటే, మీరు మామూలుగా బాబుని ఒంటరిగా రూమ్ లో పడుకున్నప్పుడు గడియేసి ఉంచకుండా ఉండడము, లేకపోతే ఒంటరిగా హైట్స్ అంటే బిల్డింగ్స్ పై కానీ హైట్స్ ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం చూడడం మంచిదండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఫిట్స్ వస్తే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఒంటరిగా ఉన్నప్పుడు ఫిట్స్ వస్తే మళ్ళీ అప్పుడు ఎవరు పక్కలో లేకుండా ఉంటే, లేకపోతే హైట్స్ లో ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు దివ్య. దివ్య గారు. హలో. హలో అమ్మ దివ్య, చెప్పను. సార్, నేను బిజినెస్ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి హెల్త్కి చాలా సివియర్ గా వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. ఎలా అంటే ఒక సైడ్ వస్తుంది, లేకపోతే ఐబ్రో పైన వస్తుంది. ఇలా పడుకున్నామంటే ఓన్లీ హెడ్ వెయిట్ లా ఉంది, ఇలా ఏదో వెళ్ళిపోతున్నట్టు ఆటోమేటిక్ గా వాటర్ వచ్చేస్తుంది. వాంటింగ్స్ అలాంటి సింటమ్స్ ఏముంటాయి, కానీ హెడ్ వెయిట్ మాత్రం పట్టుకొని మన తల వస్తుంది. అలా ఇంటికి వచ్చి ఎంతసేపు ఉంటుందమ్మా మీకు డ్యూరేషన్? నాకు ఒక్కొక్కసారి వచ్చిందంటే 48 అవర్స్ ఉంటుంది, ఒక 24 అవర్స్ ఉంటుంది. నేను బాగా తగ్గ చేసుకున్నానంటే 1.5 ఇయర్ లో రిలీఫ్ వచ్చేస్తుంది. ఇలా 2 ఇయర్స్ ఉంటుందమ్మా ఇప్పుడు మీకు? ఒక 2 ఇయర్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు కంటి చూపు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? కొంచెం సైట్ ఉంది, సైట్ ఉంది. అది మళ్ళీ ఒకసారి మీరు చెకప్ చేయించండి అమ్మా, సైట్ కంప్లీట్ చెకప్ చేయించండి. తర్వాత మీరు వైటమిన్ డి ఒక లెవెల్స్ చెక్ చేయించండి. తర్వాత ఒక న్యూరాలజిస్ట్ చూసి ఈ రిపోర్ట్స్ అని తీసుకెళ్తే మీకున్న లక్షణాలను బట్టి రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి వీలవుతుందమ్మా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, దేవి. దేవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా దేవి గారు, చెప్పండి. సార్, నాకు ఫస్ట్ బాగుంది, తర్వాత ట్విన్స్. యాక్చువల్లీ ట్విన్స్ బాబుకి 9 మంత్స్ నుంచి సఫరింగ్ ఫ్రమ్ ఎలర్జీ. యాక్చువల్లీ వాడికి అంటే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే హిస్టరీ ఆఫ్ దాన్ని ఎంకరేజ్ ఇచ్చారండి. హలో. అలర్జీ అంటున్నారు కదమ్మా, దేనివల్ల అలర్జీ బాబుకి? ఎలర్జీ సార్, ఎలర్జీ అని. ఎపిలెప్సీ. ఓకే సార్. సీజర్స్. సరే అమ్మా, ఎపిలెప్సీ అంటే సీజర్స్, విపరీతమైన సీజర్స్ వస్తూ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటారమ్మా. చెప్పండి అమ్మా. అయితే అక్కడ రెయిన్బోలో చూపించాము డాక్టర్ జనప్ప గారికి, చూపిస్తే ఆయన సజెస్ట్ చేశారు ఎంక్వైరీ అండ్ క్రియోక్టాల్ సార్, ట్రైట్ చెప్పారే అంటే ఇంకో 3 ఇయర్స్ మేబీ, పాపకి 4 ఇయర్స్ అండి.
అండ్ అన్నారు ఒక 7 ఇయర్స్ మాక్సిమం 7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇదై తగ్గిపోతుంది, ఏం డైవర్స్ అవసరం లేదు అన్నారు. సో ఏంటి ఫోన్ చేశారండి, ఏమి సజెషన్ ఏంటి వాడికి ఎప్పుడు ఏంటి అని, అసలు ఎలాగా చలికాలం గతంలో వేడి సీజన్ ఇలా ఏమైనా సింటమ్స్ కనపడతాయా చలికాలం అప్పుడు అని డయాగ్నోస్ చేశారు, ప్లస్ ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఫిట్స్ ఎప్పుడు వచ్చాయన్న బాబుకి? ఓకే, అయితే లాస్ట్ ఫిట్స్ చాలా దూరంగా ఉంటాయి, మీరు చేయాల్సింది ఏంటంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అమ్మా. మళ్ళీ ఎటువంటి లక్షణాలు ఫిట్స్ వచ్చే లక్షణాలు కనిపించడానికి వెంటనే డాక్టర్ చూపించడం చేయాలి. ఇంకోటి ఏంటంటే జ్వరం లాంటివి వచ్చినప్పుడు జ్వరం వెంటనే తగ్గించడానికి పారాసిటమాల్ కానీ అలాంటి టాబ్లెట్స్ ఇవ్వాలి. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు బాబును ఒంటరిగా బాత్రూంలో వదిలేయడం కానీ లేకపోతే బిల్డింగ్ పైన ఆడుకోవడం లాంటి అలాంటి వాటి నుండి కొద్దిగా బాబుని ప్రివెంట్ చేయాలి. ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఆ కోర్స్ కంప్లీట్ గానే దాన్ని స్టాప్ చేసిస్తే అప్పుడు అది క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ కూడా హైదరాబాద్ నుంచి ఉన్నారు, భాగ్య. భాగ్య గారు హలో. హలో అమ్మా, భాగ్య గారు చెప్పండి. పాపకి 6 మంత్లో వచ్చింది అన్ని ఫీట్స్, 2 మిలియన్స్ ఉంది. ఇది మళ్ళీ ఫస్ట్ ఏజీ అబ్నార్మల్ వచ్చింది, మళ్ళీ 2 మంత్స్ తర్వాత ఏజీ తింటే నార్మల్ వచ్చింది. అంటే పాపకి మెడికల్ సిరప్ కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలని కనుక్కున్నాను. ఇప్పుడు ఎంత అమ్మా వయసు పాపకి? పాపకి ఇప్పుడు 8 మంత్స్. కంటిన్యూ చేయాల్సి వస్తుందమ్మా, అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 మంత్స్ అప్పుడు ఈజీ అబ్నార్మల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు లెవెపీ స్టార్ట్ చేశారు కాబట్టి అది కోర్స్ మొత్తం అయ్యే వరకు మళ్ళీ ఈజీ చేసి మళ్ళీ ఈజీ నార్మల్ ఉండే వరకు చేయడం మంచిదమ్మా. ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఈజీ చేసి నార్మల్ గా వస్తుంది కానీ కోర్స్ మాత్రం కంటిన్యూ చేయాలమ్మా కంపల్సరీ. రైట్. సో ఇంత చిన్న వయసులోనే మనస్ బేబీస్ కి కూడా రావడానికి కారణం ఏంటంటారు అంటే మదర్ రూమ్ లో ఉన్నప్పుడు తను తీసుకునే ఫుడ్, రేడియేషన్ ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అవునమ్మా, ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు మామూలుగా చిన్న వయసులో చాలా అంటే విత్ ఇన్ 1 ఇయర్ లో వచ్చే ఫిక్స్ అవ్వడానికి కారణాలు కూడా చాలా ఉంటాయమ్మా. ఒకటి డెలివరీ అయ్యే టైంలో పాపకి డెలివరీ సరిగా జరగకుండా ఉంది, అప్పుడు డెలివరీ టైంలో పాపకి ఆక్సిజన్ సరిగా అందకుండా ఉంటే దానివల్ల కూడా స్టోర్ ఫిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏమైనా ఇన్ఫెక్షన్ చిన్న ఉన్నప్పుడు విత్ ఇన్ 1 మంత్లో మెదడు సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దానివల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం కాలర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు హెడ్ ఏక్ అని చెప్తున్నారు, మీరు కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయని. ఈ కంటి సమస్యలకి హెడ్ ఏక్ రావడానికి లేదంటే మెదడుకు వచ్చే సమస్యలకి కనెక్టివిటీ లింక్ ఏమైనా ఉందా? అవునమ్మా, అది చాలా మంచి ప్రశ్న. ఏంటంటే ఇప్పుడు మామూలుగా తలనొప్పి వచ్చినప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయి, వెంటనే భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే ముందు కొన్ని అంటే కారణాలను మనం రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. వాటిలో ఏంటంటే కంటి చూపుకు సంబంధించి అంటే ఐ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే సైనోసైటిస్ రిపీటెడ్ సైనోసైటిస్ వస్తే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడప్పుడు హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు స్కాన్ చేసే ముందు పెద్ద పరీక్షలు చేసే ముందు ఈ చిన్న చిన్న కారణాలు రూల్ అవుట్ చేయడం చాలా మంచిది, దాని తర్వాత మనం స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, నవీన్. నవీన్ గారు హలో. నవీన్ గారు కాల్ కనెక్ట్ అయిందండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి డాక్టర్ గారితో మాట్లాడండి. నవీన్ గారు చెప్పండి. సార్, మా సిస్టర్ ని 21 సంవత్సరాల నుంచి తీసుకొస్తుంది సార్. హలో సార్. చెప్పండి. 22 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాయండి. ఓకే, అలాగే కట్ అయితే లేదు సార్. మళ్ళీ దానికి మందులు వాడుతున్నారా రెగ్యులర్ గా? మందు డైలీ యూజ్ చేస్తున్నాం సార్. మందులు వాడుతున్నా అంటే ఎన్ని రకాల మందులు వాడుతున్నారండి? ఒకటా రెండా మూడా? ఇప్పుడు మీరు అది ఒక్కరి మందు తగ్గకుండా ఉంటే కొన్నిసార్లు ఫిట్స్ అలా తగ్గుంటే 2 మందులు 3 మందులు 3 రకాల మందులు వాడాల్సి ఉంటుందండి. మీరు డాక్టర్స్ కి ఒక న్యూరో సర్జన్స్ కానీ న్యూరాలజిస్ట్ కానీ చూపిస్తే ఆ మందులు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. వరంగల్ నుంచి ఉన్నారండి నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కాల్ కనెక్ట్ అయిందండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్తున్నానండి సార్. చెప్పండి. ఇది మా పాపకు 2 ఇయర్స్ సార్. అయితే మొన్న ఒక
ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏమైందంటే అమ్మాయి అన్నం భోజనం చేసి కూర్చొని దమ్మల కింద పడితే ఓకే అయితే ఇమీడియట్ అక్కడనే ఒక ఎండి ఉన్నారు ఇంజనీర్ అతను దగ్గర తీసుకెళ్తే ఏం చేశారు టూ టాబ్లెట్స్ రాశారు సార్ డైలీ టూ వేసుకోమని ఫైవ్ మంత్స్ వాడమన్నారు ఫైవ్ మంత్స్ వాడాము ఇప్పుడు వరకైతే ఏం రాలేదు కానీ అదే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూసుకుంటే మరి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం రావద్దు కదా ఆడపిల్లలు కదా అని చెప్పి మీకు కొంచెం సలహా తీసుకున్నాను ఫోన్ చేశాను సార్ అవునండి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మళ్ళీ కింద పడిపోయినప్పుడు ఇట్లా కాల్ జ్యోతులు కట్టుకోవడము స్క్రూ తప్పిపోవడం అలాంటి అలాంటప్పుడు మెడిసిన్స్ దానికి కారణం ఏంటో కనుగొనాల్సిన అవసరం ఉంటుందండి తప్పకుండా రక్త పరీక్షలు ఈజీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవి చేయకుండా ఉంటే అవి చేయించడం మంచిది దాని పరంగా ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలనేది డిసైడ్ చేయడానికి వీలవుతుందండి అవి ఒకళ్ళు చేయకుండా ఉంటే తప్పకుండా చేయించండి నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి ఉన్నారు కళ్యాణి కళ్యాణి గారు హలో హలో అమ్మ కళ్యాణి గారు చెప్పండి అమ్మా నమస్తే మా బాబు తనకే డాక్టర్ గారితో న్యూరో స్పెషలిస్ట్ స్కానింగ్ చేయాలి చూసి ఫస్ట్ వచ్చాక సిక్స్త్ అని ఉన్నాడు అన్నారు టూ ఇయర్స్ కంటిన్యూగా నడిచి వాడాం మళ్ళీ టెస్ట్ చేశాక అది తగ్గిపోయినాక మళ్ళీ మళ్ళీ సిక్స్త్ లాగా వచ్చింది మళ్ళీ డాక్టర్ మళ్ళీ చూపించాలి ఏంటంటే ఇప్పుడు టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఫిక్స్ వచ్చాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ చూపించి మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందమ్మా తప్పకుండా చూపించండి అమ్మా ప్లీజ్ బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారండి హలో చెప్పండి ఇంతకు ముందు మనం మాట్లాడడం చెప్పండి సార్ ఏం లేదు సార్ మా అదే మా పిల్లకాయలు చెప్పాం సార్ టూ ఇయర్స్ ఒకసారి కనపడండి ఫోర్ ఇయర్స్ ఒకసారి కనపడండి కరెక్ట్ వాళ్ళు వన్ ఇయర్ థెరపీ ఇవ్వమంటే నేను టూ ఇయర్స్ ఇచ్చినానండి కరెక్ట్ అండి ఇప్పుడు డాక్టర్ వచ్చి టెన్ ఇయర్స్ ఏం ప్రాబ్లం లేదు ఇంతవరకు అవునండి సో ఒక టాబ్లెట్ ఇచ్చారు ఇప్పుడు జ్వరం చాలా ఫీవర్ హైట్ కానీ ఏమోనండి టాబ్లెట్ కరెక్ట్ అండి అది అప్లై పెట్టుకున్నాను బట్ ఇప్పుడు దాకా ఏం రాలేదు ఇప్పుడు డాక్టర్ టెన్ ఇయర్స్ సిక్స్ క్లాస్ చదువుతున్నారు చాలా మంచిదండి పిల్లలకి ఏం రాలేదంటే చాలా మంచిదండి మీరు అదే జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి రైట్ అండి హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనంత్ అనంత్ గారు డాక్టర్ గారు వింటున్నారండి మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అని చెప్పండి నా పేరు అనంత్ అండి నాకు 2004 లో బ్రెయిన్ టీవీ అటాక్ అయిందండి ఓకే అది నేను 2004 లో ఆపరేషన్ అయిందండి జయశోద హాస్పిటల్లో అది బీపీ సెంటర్ పెట్టారు బీపీ సెంటర్ చేశారు ఓకే అది అప్పటి నుంచి నాకు ఆపరేషన్ అయిన తర్వాత బాగానే ఉందండి బట్ నాకు కొంచెం మెమరీ లాస్ లాస్ ఉంది కొంచెం అంటే పాస్ట్ మెమరీ అంతా గుర్తుంది నాకు అంటే ఆపరేషన్ అయిన తర్వాత మెమరీ నాకు సరిగ్గా గుర్తున్నట్లేదు అంటే మర్చిపోతా ఉన్నాను ఆ తర్వాత నేను మధ్యలో కొన్ని తర్వాత మెడిసిన్స్ ఆపేశాను అండి చాలా అన్నారు డాక్టర్ ఆ తర్వాత మళ్ళీ నాకు టూ టైమ్స్ రిపీటెడ్ గా ఫిక్స్ వచ్చినాయి అనమాట అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు 2004 లో టీబీ బ్రెయిన్ టీబీ రావడము వాటి వల్ల బ్రెయిన్ లో నీరు నిండడం వల్ల విపేషెంట్ ఆపరేషన్ చేశారు కదా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ మీకు ఫిక్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఫిక్స్ మెడిసిన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లా బ్రెయిన్ టీబీ అంటే ఇట్స్ అఫెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఎస్పెషలీ ఫిక్స్ బ్రెయిన్ మెనింజైటిస్ సో అలాంటప్పుడు రెండోసారి ఫిక్స్ వచ్చాయంటే మళ్ళీ మెడిసిన్స్ వాడే కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడం చాలా మంచిది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి వినోద్ వినోద్ గారు మేడం చెప్పండి చెప్పండి వినోద్ గారు సార్ ఇప్పుడు మేము అందరూ మామూలుగా కళ్ళు తిరిగి పడిపోతున్నారు సార్ ఇది చిన్నప్పటి నుంచి ఉంది సమస్య హలో చెప్పండి వింటున్నామండి చెప్పండి అది చిన్నప్పటి నుంచి సార్ ఈ సమస్య అయితే రీసెంట్ గా డాక్టర్ చూపిస్తామండి అయితే ఒక మెడిసిన్ రాశారు మెడిసిన్ అది కంటిన్యూ చేస్తున్నాం కానీ అది తగ్గట్టదు త్రీ మంత్స్ అవుతుంది సార్ ఇప్పుడు మీ వయసు ఎంతండి ఇప్పుడు 22 సార్ మామూలుగా పరిగెత్తినప్పుడు కానీ బాగా ఆయాసం వేయడం కింద పడిపోవడం జరుగుతుంది అయితే
ఇప్పుడు మీరు ఏమైనా రక్త పరీక్షలు గానీ స్కాన్ లా గానీ ఈజీ లాంటి పరీక్షలు మనం చేశారండి? ఈజీ అన్ని చేపిస్తాం సార్, అందులో ఏ సమస్య లేదు. అంటే నార్మల్ గానే ఉంది, కానీ మెదడులో కొన్ని కెమికల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పారు డాక్టర్ గారు. ఈ వాడంతో కవర్ అవుతుందని చెప్తున్నారు. ఏ టాబ్లెట్ వాడుతున్నారు? పేరు నాపకం ఉందండి మీకు సార్? టాబ్లెట్ నేమంటే అంటే డోస్ ప్రకారం వస్తున్నారు. ఇంతకు ముందు 2.5 డోస్ ఇచ్చారు సార్, అయితే ఇప్పుడు 20 రాశారు రీసెంట్ గా. అయితే మీరు చేయించేం ఐడియా లేదు సార్? అదే అండి, మీరు ఆల్రెడీ పరీక్షలు చేయించారు, పరీక్షలో కొద్దిగా మార్పులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దాని ప్రకారం ఏదైతే కోర్స్ ఇచ్చారో ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అది కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు అలాంటి సింప్టమ్స్ ఎదురవుతున్నాయంటే మళ్ళీ పరీక్షలు చేయించడం చాలా ఇంపార్టెంట్ రైట్ అండి. ఫైనల్ గా మనం బ్రెయిన్ ట్యూమర్ గురించి కూడా మనం 2 నిమిషాలు మాట్లాడడం క్లోజ్ చేద్దాం. అంటే బ్రెయిన్ ట్యూమర్ కి ఈ వచ్చే ఫుడ్స్ కి ఏమైనా లింక్అప్ ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? బ్రెయిన్ ట్యూమర్స్ కి సంబంధించి లక్షణాల్లో ఫిట్స్ ఒక లక్షణం కావచ్చు అమ్మా. అయితే బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన వేరే లక్షణాలు ఏంటంటే విపరీతమైన వాంతులు, హెడేక్స్ రావడము, వాంతులు రావడము, లేకపోతే చూసినప్పుడు వస్తువులు డబుల్ డబుల్ గా కనిపించడము, లేకపోతే ఒకవైపు కాలు చేతులు పడిపోవడం అలాంటి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా దాంతోపాటు ఫిట్స్ కూడా, బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ చూపించడము, కావలసిన పరీక్షలు ముఖ్యంగా స్కాన్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించడం చాలా ఇంపార్టెంట్. డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్, అలాగే స్పెషలిస్ట్ అయిన న్యూరోసర్జన్స్ ని కలవడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జాయినింగ్. ఇవాళ జీవన రేఖ చూస్తూనే ఉండండి. జై తెలంగాణ.